గడ్డి గిట్టి నేనేయాలే పేడగిర నేందియాలే పాలు గిరి నీరు దాతారు ఏయ్ ఒట్టినట్టు మొఖం పిలాట్ పరమైపోతే ఎంత మాట్లాడతావు పిచ్చి పిచ్చిగా మాట్లాడతే అన్ని మాట్లాడతాను ఏమనుకుంటున్నారా క్యాటి ఇట్లా బాత్ కర్తున్నా బాత్ కర్తం లేదు గీర్త్ కర్తం లేదు మీ ముగ్గు ఎముకలు ఏరేస్తాను ఏమనుకుంటున్నారా అమ్మ ఇంకేముంది రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి గేడనే ఏదో గల్లీలో దాక్కున్నాడే రెండు గేదెలకైనా నా వంతేనేమో ఇంత ఇంట్లోనో ఉంటాడు పాంగడి అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారని ఆయన మా గేదెల మధ్యలో నువ్వు గేదెలు దాక్కుని మా గేదెల్ని ఎత్తుకుపోదా అనుకున్నాకి నీ యారు నా ఇంటికి వచ్చి నీ యారు అని అడుగుతున్నారు అసలు మీరు యారు కాలే అగ్ని మా ముగ్గురికి ముగ్గురు హే దబా దబా బాగా మా చేతులకి వెళ్ళి తప్పించుకొని అక్కడ చేస్తుండ అతను కొట్టడానికి నీ యారు నంబామగుడు నంబ దెబ్బా నంబామగుడు అయితే మీ ఇంటి తీసుకెళ్లి దెబ్బేసుకోండి నా ఇంట్లో మీ బాధుడు నాకు పనికిరాదు లొల్లి చేస్తుండవు నువ్వే గబా గబా అందరు జావే జాతానే జాతాను ఏం నాకు మొగుడు లేడనుకున్నావా జావు జావు అంటున్నావు ఉండండి ఏమండి 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 దెయ్యం కాదే మీ ఆయన్ని అదేమిటండి పసుపు పుసుకుని అమ్మూరులా తయారయ్యారు అంటే తెల్లవారుజామున పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు సర్లేండి మీరు ఒకసారి ఇలా రండి ఆగండి ఆగండి ఇడుగు మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను ఇప్పుడు మాట్లాడండి ఈ పులేషం వేసుకున్న పింజారోడు నీ మొగుడా సారు నీ మొగుడు మాదిరి ఇల్లా నా ఇంటికి వచ్చి నా మొగుడు ఇల్లా అంటానికి మీరెవరే అసలు మీరు బయటపడినంత బయటకి జాతే నువ్వు నీ మొగుడు అందరి దగ్గర బాగా పసుపు లాగా లాగాతో చావు నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే శుభవార్త చెప్తున్నా ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే ఆయన పేరు అవతారమో ఏమోనట అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా నా ప్రేమ అకౌంట్ లో ఇప్పటికే చాలా సంబంధాలు ఎదుర్కొన్నాను ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఏమిటది అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకు వద్దు బాబోయ్ అనిపించాలి ఎలా అనిపిస్తావు దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కు చేయాలి అయ్యో ఆయన వచ్చినట్టున్నారే ముందు నువ్వు ఇదారి ఇంటికి వెళ్ళిపో స్వాతి స్వాతి ఏమిటి ఏమిటి ఏమైంది ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు అజీర్త ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్ ఇది గనక సినిమా టైటిల్ నిజమా అనుమానంగా ఉంటే ఓ ఆరు నెలలు ఆగి చూడండి నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి